తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలో ఈరోజు అంటే అక్టోబర్ 25న బంద్ కొనసాగుతోంది. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. అయినప్పటికీ ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నామని, అతను మతి స్థిమితం లేని వ్యక్తిగా విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని భైంసా ఏఎస్పి కిరణ్ ఖరే హెచ్చరించారు. जो मेंटली अनस्टेबल पर्सन है उसको पुलिस ने अरेस्ट किया है और साथ में ही उस पर प्रिवेंटिव डिटेंशन एक्ट यानी कि पीडी एक्ट प्रोसीजर हमने स्टार्ट कर दिया है कि कोई भी आदमी किसी भी रूमर्स पे विश्वास ना रखे. అక్టోబర్ 24న భైంసా బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేయడంతో పట్టణంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. నిరసనకారుల దాడిలో 5 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎలాంటి ప్రతిఘటనలు ఆందోళనలకు తావు లేకుండా అక్టోబర్ 26 వరకు భైంసాలో అధికారులు 144 సెక్షన్ విధించారు.